నమస్తే, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా త్వరగా పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్ళి, ధన సమస్య, ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. ఇది రాహుల్ కోసం, ఇది కళ్యాణ్ కోసం, మిగిలింది అన్నదానం కోసమా? అంటే ఇద్దరు మనుషులకి తీసుకెళ్లే క్యారేజీలు కావవి, అందుకే డౌట్ వచ్చింది. మేనేజర్ భార్య అంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్తుంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భార్యని నేనెంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్ళాలి? ఎంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్ళినా తినేది ఒక్కరే కదా. నువ్వు కూడా ఏంటక్క ఆ ముక్క, పోటీ పడి మరీ ఉన్నదంతా బాక్స్లో కుక్కేసిన ఈ అనామికతో చెప్పు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ? నాకంటే నువ్వే కాస్త ఎక్కువ నింపావు. సరే సరే, వాళ్ళు లంచ్ చేసే టైం అయింది, వాళ్ళు బయట నుంచి తెప్పించుకుని తినేలోపే మీరు వెళ్ళండి. అవును కదా. ఏంటి అంతా తీసుకెళ్ళారా? నువ్వు మళ్ళీ వంట చేయాలా? పర్వాలేదులేండి. ఏంటో నీకు ఈ కర్మ? నా కర్మకేమైంది? బాలింటరాలయ్యింది అంటూ ఇల్లంతా తిరుగుతోంది. ఒకప్పుడు నువ్వు రాజ్ కోసం రాణిలా క్యారేజ్ తీసుకెళ్లేదానివి. ఇప్పుడు రాజ్ రాజీ పడ్డాడు, స్వచ్ఛంద పదవి విరమణ చేశాడు. దాంతో నీ ప్లేస్లో నా కోడలు, నీ తోడి కోడలు క్యారేజ్లు మోసుకెళ్తున్నారు. నీ మనసు చివక్కు మండం లేదా? లేదు. హిపోక్రసీ, ఏ కసి లేదు. రాజ్ ప్లేస్లో ఇంకెవరో ఉంటే నీకు నామోషిగా లేదా? కవి గారు స్పష్టంగా చెప్పారు, రాముడు రాముడే, భరతుడు భరతుడే అని. నా భర్త స్థానం ఎప్పటికీ మారదు. నీ భర్త భర్త స్థానం నుండి తండ్రి స్థానంలోకి మారాడు కదా. ఒకటి చెప్పు, నువ్వు మాటంటేనే పడేదాని కాదు కదా. అలాంటిది రాజు ఒక బిడ్డని తీసుకొచ్చినా నువ్వెందుకు మౌనంగా ఉన్నావో తెలుసుకోవచ్చా? మీరంతా అనుకుంటూనే ఉన్నారు కదా, దిక్కులేక గతిలేక మతిలేక పడి ఉంటున్నాను అని. అలాగే అనుకోండి, అది మా అందరి అభిప్రాయం, నీ సమాధానం కూడా అదేనా? మీకు నేనేం చెప్పినా రుచించదు, నమ్మరు. అందుకే మీకు నచ్చిన సమాధానం మీరే అనేసుకోండి అని చెప్తున్నాను. నువ్వు బాగా నటించగలవు. అవునా? పోనీ, అలాగే అనుకోండి, అదే మీకు తృప్తినిస్తుందంటే అంతే అనుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. శృతి, కమ్ కమ్. సార్, మీరు అడిగిన ఫైల్. ఏంటి, ఇందులో అన్ని మిస్టేక్స్ ఉన్నాయి? ఎక్కడ సార్? కమ్ దిస్ సైడ్, ఇక్కడికొచ్చి చూడు. పర్ఫ్యూమ్ పేరేంటో? మనం పర్ఫ్యూమ్స్ అమ్మం సార్. నేను కూడా మనం అమ్మే నగల గురించి అడగలేదు, నీ ఒంటి కొట్టుకున్న పర్ఫ్యూమ్ గురించి అడిగాను. మీకెందుకు సార్? అంటే స్మెల్ బాగుంది కదా, మా వైఫ్ కూడా కొనిద్దామని. వద్దు సార్. ఏ, ఎందుకు? నీలానే మేడంని కూడా ఎవరైనా పర్ఫ్యూమ్ పేరు అడుగుతారు, అది మీకు మంచిది కాదు. మీరు ఫైల్ చూస్తూ ఉండండి సార్, నేను క్లయింట్కి మెయిల్ చేయాలి. మరి నాకు డౌట్ వస్తే ఎవరు తీరుస్తారు? ఫోన్ చేయండి సార్, నేనే చెప్తాను. ఫోన్ చేసే కాడికి నువ్వు నాకెందుకు? వారం తిరిగేసరికి నువ్వే నా ఒళ్ళో వచ్చి వాళ్ళెలా చేసుకుంటాను. కొత్త వారసులు రావడం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ భార్యలు రావడం మొదలు పెట్టారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తను మేనేజర్ భార్య, నేను ఎండీ భార్యని. ఫేస్ వాల్యూ అనమిక. కొంతమంది రిచ్గా బట్టలు వేసుకున్నా అలానే ఉంటారు. షటప్, ఇది ఆఫీసు. అందుకేనా అడిగి మరీ విష్ చేయించుకుంటున్నావు? వీళ్ళ కిచెన్ కూడా వెళ్ళి ఆఫీస్ వరకు తీసుకొచ్చారు, నెక్స్ట్ రోడ్ ఎక్కుతారేమో. వాట్? ఏం లేదు మేడం, నీకు కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అది తర్వాత. మా ఆయన వర్క్ ఎలా చేస్తున్నాడు? ఆయన ఎంప్లాయ్ కాదు మేడం, ఎండి. ఆయన వర్క్ గురించి నేనెలా చెప్తాను? అందుకే అడుగుతున్నాను. ఎండిలా వర్క్ చేస్తున్నారా లేదా అప్పట్లో కవితలు చెప్తున్నారా? అయ్యో లేదు మేడం, చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారు. గుడ్. మరి మా ఆయన సంగతి ఏంటి? ఆయన కవితలు రావు కదా మేడం. గోకడం వచ్చు కదా, నిన్నేమైనా గోకాడా? మీకెలా తెలుసు మేడం? నా మొగుడు గురించి నాకు కాకుండా నీకు తెలుస్తుందా? ముందేం చేశాడో చెప్పు. ఏం చేయలేదో అడగండి మేడం. కాళ్లకు వేసుకునే నెయిల్ పోలిష్ దగ్గర మొదలుపెట్టి వెంట్రుకలకు వేసుకునే షాంపూ వరకు అన్నీ అడిగారు మేడం. అనుకున్నా,
రాహుల్ బుద్ధే అంతా. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా మేడం? ఏంటి? రాహుల్ సార్ అలాంటి వాడేని తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? తప్పక చేసుకున్నాను. అంటే రాహుల్ సార్ మిమ్మల్ని మోసం చేశాడా? ఇద్దరం చేసుకున్నాం. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు కానీ మోసం కూడా చేసుకుంటారా? మేం చేసుకున్నాం కదా. అర్థం కాలేదు మేడం. ఆ సంగతి తర్వాత, ముందు రాహుల్ ఏం చేశాడో చెప్పు. మేడం అది నువ్వా చెకిలిస్తూ ఉంటే మన ఆఫీస్ కి గుర్రం ఎప్పుడు వచ్చింది అనుకున్నాను. నీకోసం ప్రేమగా వంట చేసుకొస్తే గుర్రం అంటావా? గాడిదంటే ఫీల్ అవ్వాలి గాని గుర్రం అంటే మంచి పోలికే కదా. గుర్రంతో పోలుస్తారు కానీ భార్యతో పోల్చరా? పోల్చడం ఎందుకు? నువ్వు భార్యవే కదా. ఎందుకంత చిరాకు? కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా. లైఫ్ లో అన్ని దొరకవు అనామిక. ప్రేమ కావాలంటే పని చేయలేను, పని చేయాలంటే ప్రేమ దూరం అవుతుంది. మొగుడు అన్నాక అన్ని చేయాలి, భార్య అన్నాక సాధించాలి, అంతే కదా. నాతో గొడవ పడాలని ఇలా మాట్లాడుతున్నావా? గొడవ పడ్డానికి కూడా టైం లేదు నాకు. నీకోసం కష్టపడి వంట చేసి తీసుకొస్తావు. ఏంటి కష్టపడ్డా కష్టపడ్డా అంటావు? నువ్వేమో దుక్కి దున్నావా, నారు పోసావా, నీరు పెట్టావా, షాప్ లో కొన్నావు, ఇంట్లో వంట చేసి తీసుకొచ్చావు, అంతే కదా. పోనీలే పాపం కష్టపడుతున్నావని తీసుకొచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. హలో, నేను కూడా వ్యవసాయం చేయట్లేదు కష్టపడుతున్నాను అని పెద్ద పదం వాడడానికి. కష్టం అంటే రైతులది. ఇలా ఏసీ గదుల్లో సూట్లు వేసుకుని చొక్కా నలకుండా పంచేయడాన్ని కష్టం అనరు. ఇప్పుడు తింటావా తినవా? ఇప్పుడు నాకు మూడు లేదు. మొగుడు నచ్చిన పని చేస్తే ప్రేమ పుట్టుకొస్తుంది, లేకపోతే మనిషిలా కూడా చూడరు. కావ్య, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? అర్థమైందిలే, బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని అడగకూడదు, కానీ నువ్వు చెప్పొచ్చు కదా. శ్వేత దగ్గరికి. ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు? తనకి వెన్నెలెవరో తెలుసమ్మమ్మా. ఒకవేళ తనకి వెన్నెలు ఎక్కడుంటుందో తెలిస్తే వెళ్ళి కలవచ్చు కదా, అందుకే వెళ్తున్నాను. మరి ఈ విషయం రాజుకి తెలుసా? తెలీదు, మీరు కూడా చెప్పకండి. ఎందుకు? ఎందుకంటారేంటి? నేను ఇలా వెన్నెల్ని పట్టుకోవాలని చూస్తున్నాను అని తెలిస్తే ఆయన జాగ్రత్త పడరా? అవును, అసలే నా మనవడు మహాముదురుగాడు. మరి ఆ ముదురుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. అసలు నీ ప్లాన్ ఏంటి? అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. నేను వెళ్తున్నాను, ఇంట్లో ఎవరైనా అడిగితే నాకు టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళావని చెప్తాను. సరే సరే, నేను వెళ్ళొస్తాను, చూసుకోండి. వావ్, నా కోసం గ్యారేజ్ తీసుకొచ్చావా? తెచ్చాను, కానీ అది తప్పని తెచ్చాకే తెలుసుకున్నాను. ఎందుకు? నేనేం చేశాను? ఏం చేయలేదో చెప్పు. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఆడవాళ్ల వెంట పడ్డం మొదలు పెట్టావా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారో కూడా తెలియనంత మంది వెంట పడ్డావా? శృతి చెప్పిందా? ఏ, ఇప్పుడు తన్ని పనిలో నుండి తీసేస్తావా? చాచా, అలా ఎందుకు చేస్తాను? చేయలేవు కూడా, ఎందుకంటే నీకు అధికారం కూడా లేదు కాబట్టి. నన్ను అలా తక్కువ చేసి మాట్లాడుకో. నిన్నెవ్వరూ చేయాల్సిన పని లేదు రాహుల్, నీకు నువ్వే పెద్ద శత్రువ్వి. అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నీకు ఒక మంచి అవకాశం దొరికితే దాన్ని వాడుకోవడం మానేసి ఈ చిల్లర పనులేంటి? అందరూ చూస్తున్నారు. అయినా సరే నువ్వు మారవు కదా. పోనీలే వదిలే స్వప్న, పాపం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు కదా, ఇప్పుడు మార్చుకోమంటే ఎల్లు మార్చుకుంటారు చెప్పు. ఏమంటాం రాహుల్? పాపం క్యారేజ్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నువ్వు కూడా తీసుకెళ్లావు కదా, ఏం సాధించావు? తిరిగి మళ్ళీ పట్టుకొచ్చావు. విన్నావా? గుర్రం గాడిద అని పోల్చాడు కదా, అక్కడ నుండి తిట్టి పంపించే వరకు మొత్తం విన్నాను. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. నేనేం నీలా వినలేదు. వినలేదు కానీ మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి దూరావు కదా, మరప్పుడు నీకు సిగ్గులేదు? చిచి, నీతో మాట్లాడమే వేస్ట్. సేమ్ ఫీలింగ్. ఒకప్పటి రాజ్కి ఇప్పటి రాజ్కి చాలా మార్పు వచ్చింది కదా. మార్పా? మరి ఒకప్పుడు ఉదయం లేవగానే కాఫీ కావాలి, టైంకి జాగింగ్ అవ్వాలి, అందరికంటే ముందు ఆఫీస్కి వెళ్ళాలి అంటూ స్ట్రిక్ట్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా అయిపోయాడు. చేసిన తప్పు అలాంటిది మరి. ఏంటో ఈ విచిత్రం, అక్కడ రాజ్ని అలా చూస్తానని కాని ఇక్కడ వదిన్ని ఇలా చూస్తానని కాని అస్సలు అనుకోలేదు.
మిస్టర్ పర్ఫెక్ట్ లా రాజుండేవాడు, పర్ఫెక్ట్ మదర్ లా వదినుండేది. కానీ ఇప్పుడు ఇద్దరు డిఫెక్ట్ అయిపోయారు. అక్క, బాబుకి నామకరణం చేశారో లేదో కనుక్కున్నావా? ఏం లేదు, బాబుని చూస్తుంటే సంవత్సరం బిడ్డలా కనిపిస్తున్నాడు. మరి పారసాల, అన్నప్రసన్న, నామకరణం అంటూ చాలా ఉంటాయి కదా, మరి అవన్నీ చేశారో లేదో తెలుసుకుంటే మంచిది కదా. తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? మనం జరిపిద్దాం. ఎంత కాదన్నా, రాజ్ కొడుకే కదా. మరి తల్లి ఎక్కడుంది? ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది కదా. లేకపోతే బిడ్డెలా వస్తాడు చెప్పు. ఎక్కడుందో తెలియకుండా అవన్నీ చేస్తే తర్వాత వచ్చి నేను లేకుండా ఎలా చేస్తారు అని నిలదీసిందనుకో, అప్పుడేం చేస్తాం? అవును రుద్రాణి, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆమె ఎలాంటిదో ఏంటో ఎవరికి తెలుసు? రాజ్ పిల్లాన్ని కనే వరకు వెళ్లాడు అంటే తప్పకుండా అందగత్తె అయ్యుంటుంది. అందగత్తె అయితే సరిపోదు కదా. నా కోడలిలా అత్తగారికి విలువిస్తుందో, లేక నీ కోడల్లా ఎగిరి పడుతుందో, లేక అక్క కోడల్లా ఎదిరిస్తుందో ఎవరికి తెలుసు? అవును, ఇప్పుడు ఆమె వస్తే కావ్య పరిస్థితి ఏంటంటావు? ఏముంది, నచ్చితే కలుసుంటారు, లేకపోతే విడిపోతారు. కావ్య అంత సులువుగా వదిలేస్తుందా? కుటుంబం మొత్తాన్ని కోర్టుకు లాగినా లాగుతుంది. అప్పుడు కోర్టు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? పెళ్లి చేసుకున్న కావ్యక, లేక బిడ్డను కన్న తల్లిక? అవన్నీ పక్కన పెడితే ముందు పెళ్ళా ఉండగా మరో అమ్మాయితో బిడ్డని కన్నందుకు చీటింగ్ కేసు కింద రాజుని అరెస్ట్ చేస్తారేమో. చాలా ఆపండి, మీరు బంధువులా రాబందులా? బ్రతికుండగానే పీకు తింటున్నారు. ఎందుకు దినా అంత కోపం? ఒకవేళ ఆ బిడ్డ తల్లి ఇంటికొస్తే జరిగేది కదా చెప్పాను. ముందుగా హెచ్చరిస్తే ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు కదా. అది హెచ్చరించినట్టు లేదు, అలా జరిగితే బాగుండని చెప్పి కోరుకున్నట్టుంది. అదేంటో దినా అంత మాటన్నావు? నీ నీ మంచి కోసమే కదా చెప్తున్నా. చాలాపో, నువ్వు మంచి కోసం చెప్తావో ముంచడానికి చెప్తావో తెలుసుకోలేనంత పిచ్చిదాని కాదు. ఇది మరీ బాగుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు కోపం అన్నట్టు తప్పు చేసిన రాజుని వదిలేసి మంచి చేసే నన్నంటున్నావు. ఈ మొహం విసురులో ఒకప్పుడు నేను కూడా చాలా చేశాను, కానీ అప్పుడెవ్వరూ నా గురించి పట్టించుకోలేదు. ఇలానే అవమానించారు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, వదిలి పెడతానా? నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు రుద్రాణి. నువ్వు ముందు ఎటుండాలో తేల్చుకో. నాలుగు మంచి మాటలు మాట్లాడితే వాళ్ళ వైపు వెళ్ళిపోతా, తిడితే నా వైపు వచ్చేస్తా. ఇలా గౌడు మీద పిల్లిలా కాకుండా ఏదో ఒకవైపు నిలబడు. నా ఆలోచన ఎప్పుడు నా పిల్లలు బాగుండాలి, గొప్పగా బతకాలి అంతే. రాజ్ ఇంత పని చేస్తాడు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయ్యుండి నువ్వే ఇలా అంటే ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పు. ఐ కెన్ అండర్స్టాండ్. శ్వేత, అసలు నీకు వెన్నెల తెలుసా? తెలుసు, అప్పట్లో తను మా క్లాసే. రాజ్ అంటే చాలా ఇష్టపడేది. అది నాకు తెలుసు, తర్వాత చెప్పు. వెన్నెల ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారని తెలుసుకున్న రాజ్ వాళ్ళ తాతయ్యతో మాట్లాడి ఆ సమస్యలన్నీ తీర్చాడు. అప్పటినుండి వెన్నెల రాజ్ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ 3 నెలల తర్వాత వెన్నెల కనిపించకుండా పోయింది. వినిపించకుండా పోయిందా? అవును, తన గురించి తెలుసుకోవటానికి చాలా ట్రై చేశాం, ఎక్కడుందో తెలియకపోవటంతో వదిలేశాం. తర్వాత రాజ్ కూడా తన గురించి ఎప్పుడు నా దగ్గర తీయలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు చెప్పాకే ఆ పేరు వింటున్నా. అయితే ఎవరికి తెలియకుండా ఆయన వెన్నెల ఎక్కడుందో తెలుసుకుని తిరిగి తనకి దగ్గరయ్యారన్నమాట. నువ్వు చెప్తుంటే నాకే షాకింగ్ గా ఉంది. రాజ్ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెన్నెలని ఎలా కలిశాడు, బిడ్డని ఎలా కన్నాడు? అవన్నీ తెలియాలి అంటే ముందు మనం వెన్నెల ఎక్కడుందో కనిపెట్టాలి. ఎలా తెలుస్తుంది? అదే ఇప్పుడు ఆలోచించాలి. ఒక పని చేస్తే వెన్నెల కోసం పేపర్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అప్పుడు వెన్నెల కంటే ముందు మా ఆయన రియాక్ట్ అవుతాడు. వెన్నెలతో నీకేంటి పని అని అడుగుతాడు. అది కూడా నిజమే. మరి ఏం చేద్దాం? మనం చేస్తున్న పని వల్ల వెన్నెల రావాలి, కానీ తన కోసమే ఇదంతా చేస్తున్నావని తెలియకూడదు. కర్ర విరక్కూడదు, పాము చావాలి అన్నట్టుంది. అలా చేస్తేనే ఆయనకి వెన్నెలకి ఉన్న రిలేషన్ ఏంటో, వాటి వెనక ఉన్న నిజాలేంటో బయటకొస్తాయి.
అంతా బానే ఉంది, కానీ ఏం చేస్తే వెన్నెల బయటకు వస్తుంది? శ్వేత, ఒక పని చేద్దాం. మీరు కలిసి చదివిన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ రీయూనియన్ అవుదామని పార్టీ అరేంజ్ చేశాను అని అందరికీ చెప్పు. నీ ఫ్రెండ్స్ ఎవరికైనా కామన్ ఫ్రెండ్స్ ఉన్నా, వెన్నెలతో పరిచయం ఉన్నా తనకి తెలిసి వచ్చే అవకాశం ఉంది కదా. ఐడియా బానే ఉంది, కానీ వెన్నెల గురించి నా ఫ్రెండ్స్ లో కూడా ఎవరికి తెలియకపోతే? ఒక పంచి, నువ్వు సోషల్ మీడియాలో ఇలా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ అవుతున్నావు అని పోస్ట్ పెట్టు. ఒకవేళ తను చూసైనా రియాక్ట్ అవ్వచ్చు కదా. అవును, కరెక్టే. ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఇలా వెన్నెల కోసమే ఈ పార్టీ పెడుతున్నామని మా ఆయనకి అస్సలు తెలియకూడదు. అర్థమైంది. నీ ఫ్రెండ్ ఇలా మోసం చేయడం తప్పే, కానీ కావ్య, నేను ఇంత మోసం చేసిన తర్వాత కూడా ఇంకో ఫ్రెండ్ ఏంటి? నేను నీకే సపోర్ట్ చేస్తా. థ్యాంక్స్ శ్వేత, నువ్వు చేస్తున్న ఈ సాయం నా లైఫ్ని డిసైడ్ చేస్తుంది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అవన్నీ ఎందుకులే, ఈ పని వల్ల వెన్నెల దొరికితే చాలు. తప్పకుండా దొరుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరిగి ఉండుంటే ఇంకా ఎందుకు ఈ చూరు పట్టుకుని వేళ్లాడుతున్నావు? అందరూ అనుకుంటున్నట్టు ఈ ఐశ్వర్యాన్ని వదులుకోలేక నీ పుట్టింటికి గతిలేక. నీ జీవితం నీది, అది నాతో ముడిపడ్డాక చిక్కుముడిగా మారింది. సుఖం లేదు, సంతోషం లేదు, నీ ఓర్పుకి తగిన ఓదార్పు లేదు, నీ సహనాన్ని ఓర్చుకునే సహనం ఎవ్వరికీ లేదు. ఇంకా ఎందుకుండాలి ఇంట్లో నువ్వు? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. అమెరికాలో చై హైదరాబాద్లో తల్లికి దూరంగా చైతన్య ఎందుకు ఉంటున్నారంటే, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన నాగార్జున మొదటి భార్య, తనయుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కినేని నాగార్జున మొదట దగ్గపటి లక్ష్మిని వివాహం చేసుకుని విడిపోయారు. వీరికి పుట్టిన కుమారుడు నాగ చైతన్య. వీడు విడిపోయిన తర్వాత చై 18 నుండి 19 సంవత్సరాల పాటు తన తల్లితో కలిసి ఉన్నారు. తర్వాత నాగార్జున వద్దనే ఉంటున్నాడు. అంతే, తర్వాత నాగార్జున వద్దనే ఉంటున్నాడు. అంతేకాకుండా చైతన్య వివాహం సమయంలో కూడా లక్ష్మి గెస్ట్లా వచ్చి చైతు వివాహానికి హాజరైంది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య తల్లి అమెరికాలో తాను హైదరాబాద్లో ఉండటానికి గల కారణాన్ని తెలియజేశాడు. కాగా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ, నేను మా అమ్మ దగ్గరే చాలా విషయాలు నేర్చుకున్నాను, తను చాలా సీనియర్, ఆమె చెప్పే ప్రతిదీ నేను ఎంతో ఇష్టంగా నేర్చుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. అయితే యాంకర్ నాగ చైతన్య తన తల్లికి దూరం కావడానికి లక్ష్మి 2వ పెళ్లి చేసుకోవడమే కారణం అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. దాని గురించి మీరేమంటారు అని అలాగా దానికి చైతు సమాధానం చెప్తూ, నేను సినిమాలో నటించాలి కాబట్టి హైదరాబాద్లో ఉంటున్న అమ్మ అమెరికాలో ఉంటుంది అని చెప్పుకొచ్చాను. కానీ గతంలో చేతితో ఎక్కువగా కనిపించిన లక్ష్మి ఈ మధ్య అసలే తన కొడుకుతో కనిపించడం లేదు. ప్రీమియర్స్ అవార్డు ఫంక్షన్కు, ఫ్యామిలీ వెహికల్కు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఎప్పటికీ మారని మనిషి. ఉగాది వేళ పవన్ కళ్యాణ్పై నాగబాబు స్పెషల్ వీడియో. ఉగాది పర్వదినాన టాలీవుడ్ అగ్ర హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన సోదరుడు నాగబాబు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోకు ఎప్పటికీ మారని మనిషి, ది మ్యాన్ హూ నెవర్ చేంజ్ అని కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్కు సంబంధించిన జీవితకాల జర్నీని ఈ స్పెషల్ వీడియోలో చూపించారు. ఓ మహిళ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్కు పవన్ లైఫ్ జర్నీని చూపించారు. పంచభక్త పరమన్నాలు చేతికి అందాయి, కానీ ఆ గొంతులోకి ముద్ద దిగలేదు. సకల సౌకర్యాలు చేతికి చేరాయి.
అయినా ఆ కంటికి కనుపు పట్టలేదు. అంతుపట్టని అనమక దుఃఖం సుఖం లేకుండా తెలిసింది. రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మ చీకటి కాచింది. అదొక సమూహాన్ని మోస్తున్న ఒంటరి తనవు వేదన. ఒక సముద్రం దాస్తున్న అగ్నిశీలల అంతర్ఘర్షణ. మనసు మాటన దాటిన కన్నీటి పెన ఈ రోజున రెప్పల తీరం దాటింది.